కామరెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సింధు కళాకారులు వాళ్ళ కళలతో జనాలను ఉత్తేజపరుస్తున్నారు. అంతరించిపోతున్న కళలను ప్రభుత్వం గుర్తించాలని, కళాకారులకు జీవనోపాధి కల్పించాలని సింధు కళాకారులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఇంకా అద్వానంగా మారాయని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుకొని మంచిగా వేసుకొచ్చి ఆడి వేసుకోవచ్చు. ముప్పై సరపతిని మాట్లాడి ఏది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా కళ్ళంత సేపే మా బ్రతుకు మా కళ తగ్గింపైందంటే మేము ఈ కళ్ళంత సేపే ఈ పబ్లిక్ ఉన్నారు స్వామి. ఈ మా కళ తుడుచుకున్నాక ఎవరో మీరెవరో మేమెవరము. దయచేసి ఇంతవరకు ఈ మద్దికుంట గ్రామం 30 సంవత్సరాలు మేము బ్రతకబట్టి కానీ జీవోదీపాదం మాకు ఏది తెలియదు. మాకు మన గవర్నమెంటు మా పిలిచింది తెలివయ్యి. గవర్నమెంటు ఏ వస్తున్నది మాకు తెలియదు సార్. జర కొంచెమైనా కనికరించి మా యక్షగానులకు కొంచెం ప్రోగ్రాలైనా ఏదైనా ఏ పద్ధతి అయినా మాకు చేసి మన పెన్షన్లు అయినా కానీ మాకు ఇంత భూములైనా జాగలైన ఎక్కడ ఉన్నా చూంచితే దున్నుకొని బ్రతికే అటువంటి వాళ్ళం. మా కళ తగ్గిపోయింది మా వల్ల కాదు స్వామి. కేటీఆర్ గారు స్వామి నివేదిక కలెక్టర్ గారు మాకు ఎక్కడైనా మాకు పైసలు మాకు కొంచెం మాకు పెన్షన్లు ఇప్పించేంత యోధన మీరు చేయవలను. మాకు జీవన బీమా ఏదైనా చేయవలను. మా కొడుకులా ఆడరు. మా వరకే మా కళ్ళంత మందమే. టీవీలు మోపోయినాయి, టీవీలనే అన్ని నడుస్తున్నాయి, సెల్లులు నడుస్తున్నాయి, సెల్లులనే అన్ని కనిపిస్తున్నాయి. మా కళ ఏముంటుంది ఆ సెల్లులల్లా? ఏదో మేము ఇంతవరకు ఈ కళన్నది వేరేటోళ్ళు కాదు, మా ఇచ్చకి మేమే ఈ కళ, మా ఇచ్చకి మేమే ఈ కళ. ఈ మేకాపు మాదే, మా సంతము మేకాపు, మా సంతము మేము ఏ ప్రకారంగా పెట్టుకుంటామో అదే ప్రకారంగా మాది. ఎవరు వేసింది కాదు, మంచి మంచి రారక రాజులైనా మన ఎంతోమంది కళలు వాళ్ళు పోషిస్తారు. కానీ మా సంత మేకాపు ఇది, సంతము మేకాపు. ఒక్కొక్కరు ఉన్నారు, మస్తు మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకి వేరే కళ, మన ఇష్టాలు ఉన్నారు. కానీ మాకు ఎవరు లేరు, నా ఇచ్చకి మేమే. మా తండ్రులు మా తాతలు మా తాతల కాడికి వెళ్ళి ఇవి ఆడుకొని జీవిస్తున్నాము. ఈ కళను అమ్ముకొని బ్రతుకుతున్నాము. దయచేసి మాకు ఏదన్నా జీవన ఉపాయము మాకు కనిపించవలెను.